హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే, ఇగో ఇక్కడ నైట్ ఉన్న ప్లేసే. అండ్ ఇక్కడ చిన్నగా బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయింది. అయితే ఏదో క్యాప్చర్ చేద్దామని చూసాను, మేఘాలన్న అవి ఇవి అడ్ వచ్చేసినాయి, ఇంకా చేయలేకపోయినా. అండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ లొకేషన్ వేర్ ఐ స్టేడ్ యెస్టర్డే. సో ఒకసారి డ్రోన్ షాట్స్ చేద్దాము, ఒకసారి పదండి. I you breathe that healthy breath, I know it's all of you that I get. One bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark, and we did everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. ఎలా వచ్చేసాయి? చాలా సూపర్ వచ్చినాయి ఉంటాయి అనుకుంటాను. అండ్ బ్యాటరీ మొత్తం అయిపోగొట్టిన డ్రోన్లోకి వెళ్ళి, ఎక్కడ నుండి రెడీ అయి పోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, 7:30కి ఇతను బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తా ఉండు అని అన్నాడు దీని ఓనరు. నేను కంపల్సరీగా మనం ఉండాల్సిందే. అండ్ ఇక్కడ చాలా అల్పకాలు అండ్ గుర్రాలు అవి ఉన్నాయి ఫామ్లో, సో వాటిని కూడా ఒకసారి చూపెడతాను. అతనైతే బ్రేక్ఫాస్ట్ పంపించిండు కొంతమందితో, ఎందుకంటే నేను తినలేదు కాబట్టి పొద్దున్నే తినేసి బయలుదేరుతా అని చెప్పేసి చెప్పిన సరే అని అన్నాడు. అన్ని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పంపించేసిండు. ఇక మీరు చూడొచ్చు బ్రేక్ఫాస్ట్. అండ్ ఇది అతని ఏరియా, అతని రూమ్ అనుకుంటా ఇది, లైక్ అంటే ఈ వర్కింగ్ ప్లేస్ సంథింగ్. వీళ్ళు ఏదో బిగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, హాయ్ హలో. వర్కింగ్ చేయడానికి వచ్చేసారు. మనం దినేష్ బయలుదేరు ఇండియా ఇండియా ఇందు 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 ఇందు
సో ఫైనల్లీ ఇతను చూడండి, వాటర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్ని తెచ్చిచ్చిండు అండ్ వెళ్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా శాతము ఇతను చాలా యానిమల్స్ని అయితే పెంచుతాడు. అందులో వచ్చేసి అల్పాకా ఒకటి, అల్పాకా అండ్ గొర్రెలు వేరు, అండ్ ఇక్కడ హార్సెస్ కూడా ఉన్నాయి. అల్పాకా అంటే ఎలా ఉంటుందంటే మీరు చూపెడదా, ఇక ఈ విధంగా ఉంటుంది అల్పాకా. నేను మీకు కొరియాలో చూపెట్టాను కదా, హాయిరా అల్పాకా, అల్పాకా ఇట్లుంటుంది అల్పాకా. హాయ్, చాలా బాగున్నాయా. సో ఇలాంటి చాలా జంతువులు అక్కడ గుర్రం ఉన్నది అండ్ అట్లోపల మీర్ క్యాట్స్ ఉన్నాయి. అట్లా చాలా వాటిని అయితే అతను పెంచుతున్నాడు అండ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పించిండు అండ్ కొన్ని వాటర్ డ్రింక్స్ అవి ఇచ్చిండు. అండ్ ఇక నేను బయలుదేరి వెళ్ళిపోతున్నా అండ్ ఏదో పెద్ద మేజర్గా వర్క్ అయితే జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ అయితే మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ రావడానికి ట్రై చేస్తా అండ్ రియల్లీ చాలా హ్యాపీ వీళ్ళని కలవడం. అది కూడా క్రేజీ, బయలుదేరదాం. ఇది ఎట్లా ఎక్కాలా అనుకున్నా నేను కొండ పైకి. హీస్ హెల్పింగ్ మీ అవుట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి నాకు. ఏంటో ఫస్ట్ టైం పైకి ఎక్కుదామండి. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాటర్. బై 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 బై, లవ్ యూ. థ్యాంక్ యూ, బై బై. క్రేజీ అసలు. అలా తెలిసి ఎంత హీట్లో ఉన్నాను అండ్ అలా తెలిసి ఎంత హీట్ ఉందో ఇక్కడ. సో కాబట్టి వాటర్ ఇచ్చారు. చాలామంది అనుకుంటారు తైవాన్లో ఏం లేదని, బట్ తైవాన్ ఈజ్ సో బ్యూటిఫుల్. యాజ్ ఆఫ్ నౌ నేను 75% కవర్ చేశాను. దీనిలో నేను చూసినంత వరకు బ్లూ బీచెస్ అండ్ హాట్ స్ప్రింగ్స్ నేను ఎక్స్ప్లోర్ చేయనివి చాలా ఉన్నాయి. ఎందుకంటే సైకిల్ పైన అక్కడికి వెళ్ళడం కుదరదు అండ్ 30 డేస్ వీసా. మీరు కనుక ఒకవేళ బైక్స్లో
అదర్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే మీరు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ ఈ కాలం రాకండి, చలికాలం రండి, సో దట్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ కాలం నిల్చున్న కాడ తడిసిపోతారు. థర్టీ కిలోమీటర్స్ రైడ్ చేసిన 4 లీటర్స్ వాటర్ తాగినా ఇప్పటికీ అట్లుంటుంది. హ్యూమిడిటీ, ఎండాకాలం, అండ్ చాలా హ్యూమిడ్ కంట్రీ ఇది. చలికాలం మగం చల్లగా ఉంటుంది, అండ్ మౌంటైన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మనకు అసలు టైం లేదు ఆ మౌంటైన్స్ ఎక్స్ప్లోర్ చేద్దామంటే, టైం ఉంటే సూపర్ ఉండు. టేక్ సమ్ రెస్ట్. ఇవాళ చాలా దూరం వెళ్ళాలి, అరౌండ్ 127 వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడైతే ఒక టన్నెల్ ఉంది, మనకు అలా ఉందా లేదా తెలియదు. ఇక ఉన్నట్టున్నది సైకిల్ ఉంది. ఈ టన్నెల్కి అలా ఉందా లేదా అనుకున్నా కానీ అక్కడ సైకిల్ వే ఉంది, అంతే ఉంది. ఎందుకంటే ఈ టన్నెల్ దాటకుంటే మనకు వేరే లేదు, వేరే దారి లేదు. మనం ఇదే టన్నెల్ ద్వారానే పోవాల్సి వస్తుంది. చూద్దాం అలా ఇస్తాడా లేదా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. నన్ను అయితే బొమ్మన్నాడు. హైకింగ్, దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ టన్నెల్. నేను పోయేదాకా ఇక్కడ బస్సులో ఆపినట్టున్నారు, అండ్ ఈ టన్నెల్లో ఆగేది లేదు. అరౌండ్ 1 కిలోమీటర్ పైన ఉన్నట్టున్నారు ఈ టన్నెల్.
ఓ మై గాడ్ క్రేజీ టన్నెల్ ఇట్ ఇస్. సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎర్త్ కేక్స్ ఇక్కడే హ్యాపెనింగ్ అనండి, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని ఒక వీడియో చూశాను నేను. దీనికి ఇందుకెళ్ళి వస్తున్నాడు కారులో, కరెక్ట్ ఎంటర్ కాగానే ఈ కొండ ఏదైతే ఉందో ఇది అంతా కూలిపోయింది. అండ్ ఈ రాళ్ళు మొత్తం ఇక్కడ పడ్డాయి కదా, అతను జస్ట్ అందులో పోయిండు మొత్తం నిండిపోయింది, స్టక్ అయిపోయింది అన్నట్టు. లైక్ అది జరిగింది రీసెంట్గానే. అండ్ ఇది వచ్చేసి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అన్నట్టు. ఇక్కడ ఇక్కడనే ఘోరంగా ఎర్త్ కేక్స్ జరుగుతాయి. అండ్ 90 కిలోమీటర్స్ రైడ్ చేశాను నేను ఇప్పటికి. నా హాలత్ చూసిరంటే పిచ్చలు అయిపోతారు, దారుణంగా ఉన్నది అసలుకి. వాటర్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏం లేవు, పడిపోయే సిచ్యువేషన్లో ఉన్న సీరియస్. చెప్పానుగా ఇవే ఆ టన్నెల్, ఇవే రాళ్ళు ఇక్కడికొచ్చి పడ్డాయి. దారుణం అసలుకి, ఇవి చాలా స్కేరియస్ట్. మన సో నేను అక్కడ నుండి మొత్తం సైక్లింగ్ చేసుకుంటూ వస్తుంటే ఇంకా ఫుల్గా ఆకలి అయిపోయింది నాకు. అయితే నేను ఇక్కడ చూస్తే అట్టిపళ్ళు కనబడ్డాయి. సో మీరు చూడండి ఇక్కడ ఎవరు లేరు, జస్ట్ అట్టిపళ్ళ మీద స్టిక్కర్ ఉంది. ఇది 50, ఇది 40, ఇది 70, ఇది 70, ఇది 60, ఇది 60, ఇది 70, ఇది 50, అంటే 50. సో ఈ విధంగా మనకు కాయిన్ బాక్స్ లాగా ఇచ్చారు. ఇచ్చేసి ఇలా పెట్టేసి మనం అందులో డబ్బులు వేసేసి పోవాలన్నట్టు. సో ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంది. మీరు చూడండి వాళ్ళు ఉన్నట్టున్నాయి డబ్బులు, నాకు తెలియదు. నేనైతే ఒక 50 రూపీస్ అయితే తీసుకున్నాను, తీసుకొని ఇంకా ఇందులో కాయిన్ వేసేసి వెళ్ళిపోతాం. సో ఎంత నమ్మకం ఉందో చూడండి, అసలుకి చాలా క్రేజీ కదా, చాలా నమ్మకం ఉంది. సో అంత నమ్మకం ఉండడం కూడా చాలా గ్రేట్. అసలుకి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. తీసుకున్న స్టిక్కర్ దీనికి పెట్టేసి వేయాలన్నట్టు. ఇగో నేను వేస్తున్నా. చూసారా ఎట్ ద ఎండ్ ఏమర్థమైందంటే ప్రజలు చాలా 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 నియత్తో బ్రతుకుతున్నారని అర్థం. సో ఇట్లా పెట్టిపోయి నమ్మకం పెట్టిపోయిపోయిందంటే చాలా నియత్తో బతుకుతున్నారని అర్థం. నాకు అది చాలా నచ్చింది, రియలీ ఇలా ఉంటారా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇలా చాలా ప్లేసెస్లో చూశాను ఈ కంట్రీస్లో, మన ఏషియన్ కంట్రీస్ ఇవి కూడా. మనతో నేను పోల్చుకోలేను కానీ నియత్తుగా బతుకుతున్నారు అంతే. ఎవడు చూస్తాడు, తీసుకుంటే ఎవడు చూస్తాడు, ఏ తినిపోదాం. ఇక్కడ కెమెరాస్ ఇట్లా ఏం లేవు, జస్ట్ నమ్మకం అంతే ఈ అడవిలో. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. యార్ ఇంకా అయిపోలే, నీకు భయపడే అంత ఒప్పుకో లేదు, అంత అయిపోయింది నా ఏదైతే. ఇంకొక కొండ వచ్చిన నేను ముందుకు వెళ్ళాను ఫ్రెండ్స్, ఒక్కడు వచ్చిన. ఎందుకంటే అయిపోయింది నా ఎనర్జీ మొత్తం అయిపోయింది, ఇవాళ ఎనర్జీ అయిపోయింది జీరో. దేవుడా అన్ని డౌన్ లేయి, ఇంకా నాకు అయిపోయింది. ఐఎమ్ డన్ ఫర్ టుడే సీరియస్లీ. దేవుడు ఊకోడు, అణువు అణువు లాగేస్తాడు నా నెత్తిలోకి వెళ్ళి, నాలోకి వెళ్ళి అణువు అణువు లాగేస్తాడు. ఇక చూడు
ఎట్లుందో చూడు అని వణుకు లాగేస్తాను. నువ్వు లాగే నేను చూసుకుంటా, నువ్వు లాగే నేను ఇంకా చూసుకుంటా, నువ్వు లాగే ఇంకా పోతా, కానీ తగ్గ తగ్గిదేలే. అమ్మతో ఫ్రెండ్ వీళ్ళిద్దరు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు కానీ ఈ అడవిలో అరే దెబ్బ తాగుతుంది నా వెనకాలనే వస్తున్నారు. ఎవరు లేరు, 16 కిలోమీటర్లు వెళ్ళాలి అనుకున్నా. సో వీళ్ళు వచ్చి కాలు నాకు ఫస్ట్ ఇట్రా ఇట్రా నాకి నా వెనక వస్తున్నా. ఈ అమ్మ ఏం ఫీల్ ఉంది మా మమ్మీ ఇద్దరికి, అటొకడు ఇటొకడు అదరా బాధ్య గుంజుకెళ్తారా రా ఎవరు ఎవరి దెబ్బ తాగుతున్నానా. ఇటుపో ఇటుపో జాగ్రత్త. ఇంత మంచోళ్ళురా మీరు. సరే నేను వెళ్తున్నా బాయ్, ఉండు ఉండు వద్దు వెళ్తా నేను. అది యార్ ఇలా వస్తున్నారు ఏంట్రా మీరు, ఆ శ్రీలంకలో నెమలి వచ్చింది ఇక్కడ మీరు వస్తున్నారు. డమ్మోస్తలే నానా డమ్మోస్తలే ఇద్దరికి వద్దు పోండి బాయ్ 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 వద్దు ఏయ్ వద్దు దమ్మోస్తారు పోండి. అది యార్ అవి వస్తూనే ఉన్నాయి వద్దురా రే అమ్మ జీవితం మీరు వెళ్ళిపోండి రా బాబు నాకు ఇటు ఆశ్చర్యం రా. బాధ అనిపిస్తాను ఇంకొకటి అనే ఎంటర్ టు అనదట్ అనే సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఒక క్యాంపింగ్ అయితే వేసాను, ఒక లైక్ ఒక గ్రౌండ్ పక్కన వేసాను, అంటే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి రెస్ట్ రూమ్స్ అక్కడ వేసాను. 110 కిలోమీటర్లు అయినాయి ఇవాళ, లిటరలీ ఎగ్జాస్ట్ అయిపోయాను అనుకుంటా పడుకుంటున్నా. అసలు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. ఇది క్యాంపింగ్ అండ్ పొద్దున కలుద్దాం మళ్ళీ అండ్ గుడ్ నైట్ బాయ్ బాయ్ టేక్ కేర్.